हेलो फ्रेंड्स, वेलकम टू कलशास किचन। ई रोज ई वीडियो लो नेनु मी तो ओक स्वीट रेसिपी शेर चेसुकुंटुन्नानु। अदी एला प्रिपेर चेसुकोवाली, ए इंग्रीडियंट्स यूज चेसुकोवाली अन्नदी मोत्तम कंप्लीट गा वीडियो लो चूद्दाम। ई रेसिपी चाला टेस्टीगा उंटुंदंडी। मीरु एवरैना मन चानल नी फस्ट टाइम चूस्तुन्नट्लयिते सब्स्क्राइब चेसुकोवडम मर्चिपोकंडी। ई टेस्टी टेस्टी अंड हेल्दी रेसिपी एला प्रिपेर चेसुकोवाली मरि वीडियो लो चूद्दाम। ముందుగా నేను ఒక బౌల్ తీసుకొని అందులోకి కొద్దిగా గోధుమ పిండిని తీసుకున్నాను। ఆశీర్వాద్ గోధుమ పిండిని యూస్ చేస్తే ఈ రెసిపీ మనకి టేస్ట్ చాలా బాగా వస్తుందండి। ఇలా ఒక పెద్ద కప్పు గోధుమ పిండిని తీసుకున్నాను। ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చిన్న కప్పుతో పంచదారని పౌడర్ చేసి వేసుకున్నాను। కొద్దిగా టేస్ట్ కోసం salt అర టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా స్పూన్ తో మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి। ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ ని వేసుకుంటూ మనం చపాతి పిండి లాగా కలుపుకోవాలి। చిన్న పిల్లలకి ఏదైనా తినాలనిపించినప్పుడు మనం ఈ స్వీట్ స్నాక్స్ ని అప్పటికప్పుడే ఈజీగా చేసి పెట్టొచ్చండి। వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు, చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి వీటిని మనం 4 నుంచి 5 రోజుల వరకు స్టోర్ చేసుకొని తినొచ్చు। ఇలా మనం వాటర్ ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి లాగా కలిపేసుకోవాలి। మొత్తం వాటర్ ని ఒకేసారి వేసుకుంటే జారుడుగా అయిపోతుంది। నోరు బాలేనప్పుడు ఏదైనా తినాలనిపించినప్పుడు ఈ రెసిపీని చేసుకొని ఒకసారి తిని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది। వేడి వేడిగా తింటే మరీ టేస్టీగా ఉంటుందండి। మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది। ఇలా పిండి మనకి చేతికి అంటుతూ ఉంది కదా, మరికొద్దిగా వాటర్ తీసుకొని కలుపుకోవాలి। మనకి పిండి చేతికి అంటుకుంటుంది కదా, ఇప్పుడు మనం ఇందులోకి మరికొద్దిగా గోధుమ పిండిని వేసుకొని బాగా కలుపుకుందాం। ఒక 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండి వేసుకొని కలుపుకుంటే మనకి పిండి అడ్జస్ట్ చేయొచ్చండి। రెండు టీ స్పూన్ల గోధుమ పిండిని తీసుకున్నాను। ఇప్పుడు మరొకసారి మొత్తం బాగా పిండిని కలుపుకుందాం। ఇలా బాగా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోకి 1 లేదా 2 టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి। నెయ్యి నచ్చని వాళ్ళు ఆయిల్ అయినా వేసుకోవచ్చు, నేను 1/2 టీ స్పూన్ వేసుకున్నాను। ఒకసారి బాగా దీనికి పట్టించి బాగా మిక్స్ చేసుకోవాలి। మనకి ఆ ఫ్లేవర్ చపాతి పిండికి బాగా అంటుతుంది, అప్పుడు మనకి టేస్ట్ మరి ఎక్కువగా ఉంటుందండి। ఇప్పుడు మనకి ఈ డఫ్ బాగా స్మూత్ గా రెడీ అయింది కదా, ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకొని కలుపుకున్న పిండిని కాసేపు పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు మనం ఇందులోకి ఒక స్టఫ్ ని ప్రిపేర్ చేసుకుందాం, అందుకు నేను పాన్ పెట్టుకున్నాను। పాన్ పెట్టుకొని ఇందులోకి 1 లేదా 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని యాడ్ చేసుకోవాలి। నెయ్యి ఎంత యాడ్ చేసుకున్నా అది మన ఇష్టమండి, ఎందుకంటే నెయ్యి ఎక్కువగా తినే వాళ్ళు 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు। నేను 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసి ఇలా మొత్తం కరిగిపోయేలాగా కలుపుకున్నాను। ఇప్పుడు ఇందులోకి ఎండు కొబ్బరి తురుముని తీసుకున్నాను, పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరినైనా వేసుకోవచ్చు। వీటితో పాటు కొన్ని గసగసాలు అంటే పాపీ సీడ్స్ ని తీసుకున్నాను। వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం। ఫ్లేమ్ ని మీడియం లో పెట్టుకుందామండి, లేదంటే కొబ్బరి మనకి మాడిపోతుంది। ఇలా ఒక 1/2 నిమిషం పాటు బాగా కలుపుకున్నాం కదా,
ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ చూపిస్తున్నన్ని బాదంని పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఆ పౌడర్ని ఈ నెయ్యి వేసుకున్న పాన్లో వేసుకొని వీటితో పాటు బాగా మిక్స్ చేసుకుందాం. ఈ బాదం పౌడర్ మొత్తం పచ్చివాసన పోయి నెయ్యి ఫ్లేవర్స్ అంటే వరకు మనం మీడియం ఫ్లేమ్లో ఇలా ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పంచదారను వేసుకోవాలి. ఈ పంచదార కూడా చిన్న కప్పుతో 2 కప్పులు తీసుకున్నాను. ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉండే హెల్దీ స్నాక్స్ అండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగా వస్తాయి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా బాగా అన్నింటినీ మిక్స్ చేసుకున్నాం కదా, ఇది మంచి స్మెల్ వస్తుందండి. మనం ఇందులో యూజ్ చేసిన బాదం, కొబ్బరి, గసగసాలు అలానే పంచదార అన్నీ కలిసిపోయి చాలా మంచి ఫ్లేవర్గా ఉంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని మనం కలిపి పెట్టుకున్న పిండి చాలా మెత్తగా స్మూత్గా ఉంది కదా, ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా డివైడ్ చేసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, పిండి మనం చాలా స్మూత్గా కలుపుకున్నాం. ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీని మీద కొంచెం పిండిని స్ప్రెడ్ చేసుకుంటూ చపాతీలను ప్రిపేర్ చేసుకుందాం. ఇలా 2 వైపులా పిండిని అద్దుకుంటూ మనం ఒక బేలన్ సహాయంతో ఇలా చపాతీలను ప్రిపేర్ చేసుకోవాలి. మరి మందంగా కాకుండా, అలానే పలుచగా కాకుండా మీడియంగా ఇలా రోల్ చేసుకోవాలి. మనకి అక్కడక్కడ బ్లాక్ స్పాట్స్ కనిపిస్తున్నాయి కదండి, అది ఇలాచీ పౌడర్ యాడ్ చేసాం కాబట్టి అలా కనిపిస్తుంది. ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ని మొత్తం చపాతీ మొత్తం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి అన్ని వైపులా. ఇలా ఈవెన్గా ఎడ్జెస్ వరకు కూడా స్ప్రెడ్ చేసుకోవాలండి. మనం పిండి కలుపుకునేటప్పుడు కూడా పంచదార పౌడర్ని వేసుకున్నాం కాబట్టి మనకి టేస్ట్ మరీ బాగుంటుంది. స్టఫ్లో కూడా షుగర్ని యాడ్ చేసాం కాబట్టి టేస్ట్ మరింత ఎక్కువగా ఉంటుందండి. ఇప్పుడు ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నెమ్మదిగా దీన్ని సన్నగా రోల్ చేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా మొత్తం ఈ విధంగా రోల్ చేసేసుకోవాలి నెమ్మదిగా. ఈ విధంగా రోల్ చేసుకోవాలి. కావాలంటే కొద్దిగా తడి పిండిని ప్రిపేర్ చేసుకొని ఈ ఎడ్జెస్ని క్లోజ్ చేయొచ్చు, కానీ అవసరం లేదండి, మనకి స్టఫ్ అయితే బయటికి రాదు. నేను ఎడ్జెస్ ఈవెన్గా లేవు కాబట్టి కట్ చేసుకుందామని కట్ చేసుకుంటున్నాను. మనం క్లోజ్ అయినా చేసుకోవచ్చండి, గట్టిగా ప్రెస్ చేస్తే క్లోజ్ అయిపోతాయి. కట్ చేయకుండా ఇలా ప్రెస్ చేసినా సరిపోతుందండి, మనకి స్టఫ్ బయటికి రాకుండా ఉంటుంది. మనం రోల్ చేసిన వాటిలో కూడా స్టఫ్ ఉందండి, ఏం పర్వాలేదు, ఎడ్జెస్ చప్పగా ఉంటాయి తినేటప్పుడు అనే ఫీల్ ఏమి ఉండదు, చాలా స్వీట్గా ఉంటాయి. నేనైతే ఇలా అడ్జస్ట్ చేసుకున్నాను. ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. వీటిని కూడా లైట్గా అలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ఒకసారి రోల్ చేసుకొని రౌండ్గా దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇదే విధంగా మనం మరొకటి కూడా ప్రిపేర్ చేసుకుందాం. నేను మరొకటి చేసి చూపిస్తాను. ముందు ప్రిపేర్ చేసుకున్న దానిలాగానే కొద్దిగా పిండిని స్ప్రెడ్ చేసుకొని ఈ విధంగా మనం చపాతీని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులో కూడా స్టఫ్ని
మనకు నచ్చినంత వేసుకొని అన్ని వైపులా ఈవెన్గా స్పూన్తో కాకుండా ఇలా చేతితోటి స్ప్రెడ్ చేసుకోవాలి. చిన్నపిల్లలు బాదం తినమంటే కొందరు తింటారు కొందరు తినరు కదండి, అలాంటప్పుడు మనం ఈ విధంగా ప్లాన్ చేసుకొని బాదంతో పౌడర్ చేసుకొని ఇలా వెరైటీస్ చేసి పెడితే ఈజీగా తినేస్తారు. ఈసారి నేను కొత్తగా రోల్ చేసుకున్నాను, మనకు నచ్చిన షేప్స్లలో మనకు నచ్చినట్టుగా రోల్ చేసుకోవచ్చండి, ఏం పర్వాలేదు. ఇలా నేను అన్నింటినీ ఈ విధంగా రోల్ చేసి పెట్టుకున్నాను. చూసారు కదా, కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి అలా వచ్చాయి. ఇప్పుడు వీటన్నింటినీ పక్కన పెట్టుకొని వేరొక ప్యాన్ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని హీట్ చేసుకోవాలి. నేను ఆయిల్ని హై ఫ్లేమ్లో హీట్ చేసుకున్నానండి. హీట్ అయిపోయిన తర్వాత ఫ్లేమ్ని తగ్గించుకున్నాను. హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్కటి మనం ఆయిల్లోకి వదులుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని తగ్గించుకొని మీడియంలో పెట్టుకున్నాం కాబట్టి మనం అన్ని వైపులా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా కొన్నింటిని మనం ప్రిపేర్ చేసుకున్న వాటిలో కొన్నింటిని ఇందులో వేసుకొని మనం ఫ్రై చేసుకుందాం. ఒకవైపు బాగా వేగాక మనం రెండవ వైపు కూడా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. మనకి బాగా రెడ్ కలర్లో వచ్చేస్తే టేస్ట్ బాగా చాలా బాగుంటాయండి, బయట బాగా క్రంచీ క్రంచీగా ఉంటాయి. అంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీ మనం మైదాపిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నా దగ్గర మైదాపిండి అందుబాటులో లేదు, అందుకే నేను గోధుమ పిండితో చేసుకున్నాను. మైదాపిండితో చేసుకుంటే మరీ ఎక్కువగా క్రంచీగా వస్తాయి, అవి ఇంకా చాలా బాగుంటాయండి. ఇవి ఫ్రై అవ్వడానికి మనకి ఈజీగా 5 నుంచి 10 నిమిషాలు పడుతుందండి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. మనం ఇలా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎంత ఎక్కువసేపు ఫ్రై అయితే మనకి అంత టేస్టీగా ఉంటాయి, అంత క్రంచీగా ఉంటాయండి. చూసారు కదా, మనకి బాగా రెడ్ కలర్లో ఫ్రై అవుతున్నాయి. ఇవి వేడి వేడిగా తింటే చాలా బాగుంటాయండి. వీటిని మనం ఈజీగా 4-5 డేస్ వరకు తినొచ్చు, ఏం పాడవ్వండి. చూసారు కదా, మనకి ఈ విధంగా రెడ్ కలర్లో ఫ్రై అయితే సరిపోతుంది. మనకు ఇవి బాగా వేగిపోయాయి కాబట్టి తీసేద్దాం. ఆయిల్లో నుంచి పక్కకు తీసుకొని వేరొక ప్లేట్లో వేసుకుందాం. చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఇప్పుడు ముందు ఫ్రై చేసుకున్న వాటి మాదిరిగానే మిగిలినవి కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. వీటిని కూడా అన్ని వైపులా టర్న్ చేసుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలండి కలర్ వచ్చే వరకు. ఇవి కూడా మనకి కలర్ వచ్చేసాయండి, బాగా వేగిపోయాయి. అంతే అండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మనకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.